మాసానాం కార్తీకో మాసః మాసములలో కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది మొట్టమొదట్లో మనం చెప్పుకున్నట్లుగా స్నానం దానం పితృశ్రాద్ధం అర్చనం శుద్ధమానసః అని ఈ నాలుగు ప్రధానములైనటువంటి అంశములు ఆ అంశములలో ఇప్పుడు పితృశ్రాద్ధముల గురించి తెలుసుకుందాం పితృశ్రాద్ధం అంటే సాధారణంగా లోకల్లో తెలిసింది తల్లిదండ్రులకు సంబంధించి ఏడాదికి ఒక పర్యాయం తద్దినం పెట్టడం ఆ రోజునేదో 10 మందిని పిలవడం భోజనం పెట్టడం ఇంతవరకు పరిమితమై నడుస్తున్నది కానీ శాస్త్రమందు షణ్ణవతి శ్రాద్ధాః 96 శ్రాద్ధములు చెప్పారు సంవత్సరాది మొదలుకొని మళ్ళీ సంవత్సరాది వెళ్ళే లోపు తల్లిదండ్రులను ఉద్దేశించి తాను చేయవలసినటువంటి శ్రాద్ధములు 16 శ్రాద్ధములు ఉన్నాయి తల్లిదండ్రులు అంటే కేవలం తల్లిదండ్రులు ఇద్దరిని మాత్రమే అర్థం కాదు మాతృ పితామహి ప్రపితామహి పితృ పితామహ ప్రపితామహ మాతామహ మాతుఃపితామహ మాతుఃప్రపితామహ ఈ గణముల వారందరూ కూడా వస్తారు ఈ వచ్చినటువంటి వాళ్ళనందరినీ ఎందుకంటే వాళ్ళ వలన మనం ఉపకారం పొంది ఈ శరీరంతో జీవనం చేస్తున్నాం కనుక వాళ్లకు కృతజ్ఞతా రూపంలో మనం చేయవలసినవి అన్ని నువ్వులు నీళ్లు వదలడం కావచ్చు అంటే పిండ ప్రదానం చేయడం కావచ్చు పిండితో పిండ ప్రదానం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా పితృశ్రాద్ధములకు సంబంధించినవే అటువంటి పితృశ్రాద్ధములు మొత్తం 96 శ్రాద్ధాలు చెప్పారు అసలు ఏవి ఆ శ్రాద్ధములు అనేవి చాలా మంది తెలియదు తెలిసినా మర్చిపోయినటువంటి కాలం కూడా ఇది మహాలయ శ్రాద్ధములు 12 శ్రాద్ధములు అలాగే మేషాది రాశి సంక్రమణం జరిగినప్పుడు అవి 12 శ్రాద్ధములు ఇలా లెక్క వేసుకుంటూ పోతే సంవత్సరానికి 96 శ్రాద్ధములు వస్తాయి ఇక్కడ కొంచెం ఔచిత్యం ఆలోచిస్తే దక్షిణాయన పుణ్యకాలము ఉత్తరాయన పుణ్యకాలమని సంవత్సరానికి రెండు వస్తాయి దక్షిణాయన పుణ్యకాలంలో కాస్త తెలిసినంత వరకు దానం ధర్మం పితృదేవతలను ఉద్దేశించి చేయడం అనేది ఆచారంలో ఉన్నది అలాగే కూష్మాండ దానమని ఉత్తరాయణ పుణ్యకాలంలో చాలా మంది అందరి జనం కూడా ఎక్కువ మంది ఆచరించేటువంటి అవకాశం ఉంది ఇంతవరకు పరిమితమైన ఈ పితృకార్యముల్లో కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేస్తే పితృదేవతలకు సంతృప్తి పడతారు అనేటువంటి అంశాన్ని గురించి ఒక అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని పితృశ్రాద్ధాంశాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి వృషభోత్సర్జనము అంటారు వృషభోత్సర్జనం అంటే ఆబోతు నచ్చు వేయడం తల్లిదండ్రులు మరణించినటువంటి సమయంలో ఆబోతు నచ్చు వస్తారు ఏమిటి ఆబోతు నచ్చు వేయడం చాలామందికి తెలియదు దీని రహస్యం ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం వ్యావసాయికమైనటువంటి దేశం అంటే పాడి పంట ఈ రెండు ఉంటే వాడు ఐశ్వర్యవంతుడు అనేవాడు వెనకటి రోజుల్లో ఇవాళ చాలామంది ఎన్ని రూపాయల కట్టలుంటే అంత ధనవంతుడు అని భావిస్తున్నటువంటి కాలం కానీ పాడి ఉండాలంటే ఆవు ఉండాలి ఎందుకంటే పశువులలో కూడా గోజాతి చాలా ఉత్తమమైనటువంటి జాతి అందుకే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషః గోబ్రాహ్మణేభ్యః సుఖం అస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు ఈ లోకములన్నీ సుఖంగా ఉండాలంటే లోకంలో ఉండేటువంటి ప్రాణులందరూ సుఖం మేలు కలిగి ఉండాలంటే రెండు మార్గాలు చెప్పారు గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే చాలు అని గోవుల వలన బ్రాహ్మణుల వలన సమాజం సుశ్రేయమవుతుందా సమాజం వలన గోబ్రాహ్మణులు సుశ్రేయమవుతారా అని ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా చూచినప్పుడు గోవుల వల్ల సమాజం ఉపయోగాన్ని పొందుతుంది నువ్వు పలుపు వదిలేస్తే దాని దారిన అది తన కడుపుకి సరిపడే మేత ఎక్కడో సంపాదించుకుంటూ తింటుంది దాన్ని బ్రతికించడం కోసం నువ్వు నీ దొడ్లో కట్టేయక్కర్లేదు కానీ ఒక గోవును మేత వేయడం వలన పాలనిస్తుంది పెరుగునిస్తుంది నెయ్యినిస్తుంది అన్నింటినీ గోమయం గోమూత్రం కూడా పవిత్రమైనటువంటివి అందుకని గోవులు సుఖంగా ఉండాలి అలాగే బ్రాహ్మణులు కూడా పుస్తే దశామి చెప్పినట్టుగా పొడితే నామకరణం చస్తే సపిండీకరణం అని ఏ క్రియ వచ్చినా బ్రాహ్మణుడు రావాలంత పశువు కలపాలి శుభ అశుభ కార్యాలను కర్మను నిర్దేశించి ఎందుకంటే భారతదేశము కర్మభూమి భారతదేశము జ్ఞానభూమి ఈ భారతదేశంలో కర్మను ఆచరించకపోతే కర్మ ఫలం లేదు ఎందువల్లంటే విత్తనాలు నాటితే మొక్క మొలుస్తుంది మొక్క మొలిస్తే పంట తినే అవకాశం ఆ హక్కు జీవుడికి ఏర్పడుతుంది నేను విత్తనాలే చల్లను పంట మాత్రం అంతా కోసుకో తింటానంటే ఇది ధర్మం కాదు అందువలన వ్యావసాయిక ప్రధానమైనటువంటి దేశం భారతదేశం కాబట్టి అందున గోవు సమాజం అంతటికీ శ్రేయస్సును కలగజేస్తుంది కాబట్టి గోవు వలన సమాజం మేలు పొందుతుంది కనుక గోజాతి బాగా వృద్ధి కావాలి గోజాతి వృద్ధి కావాలంటే ఒక ఆవుతు ఉండాలి ఎందుకని ఎద్దులుంటే ఇంట్లో కట్టేసిన వ్యవసాయానికి ఉపయోగపడతాయి కానీ సంతానోత్పత్తికి అవి ఉపయోగపడవు సంతానోత్పత్తికి ఉపయోగపడవంటే ఉపయోగపడతాయి కానీ వాటి శక్తి విహీనమైపోతుంది అందువలన ప్రత్యేకంగా
తల్లిదండ్రులు మరణించినటువంటి సమయంలో ఒక ఆబోతును అచ్చుపోయడం అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది. ఒక తరం కాదు, రెండు తరం కాదు, 21 తరాల లోపల ఏ ఒక్కడు వృషభోత్సర్జనం చేసినా ఆ పితృదేవతలందరూ సంతోషపడి పుణ్యలోకాలకు చేరుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. అంతేకాదు, పుణ్యలోకంలో నివాసం చేసేటువంటి వాడు కూడా మా వంశంలో పుట్టినటువంటి వాడు ఒక్కడైనా అంత సంతోషంగా ఒక ఆబోతు నచ్చువస్తే ఇక్కడ ఉన్నవాళ్ళం మరికొంతకాలం ఈ లోకంలో నివాసం చేయగలుగుతామని పుణ్యలోకాల్లో నివసించేవాళ్ళే అనుకుంటే ఇక పాపలోకంలో నరకలోకంలో నరక బాధలు అనుభవించేటువంటి వాడు అనుకోవడంలో పెద్ద తప్పే ఉంది. ఈ పితృదేవతల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతాను. మనం ప్రతినిత్యము నీళ్లు ప్రోక్షణం చేసి ఆపోషణం పెడతాం, తినేటువంటి పదార్థం, దీనికి ఆత్మ నైవేద్యం అని పేరు. ప్రాణాద్యాహుతులు వేసుకుంటాం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వలన పడి ఐదు వాయువులు మన శరీరాన్ని నిరంతరము ప్రవృత్తి భావంలోకి తీసుకుని వెడతాయి. అటువంటి ప్రాణవాయువులు ఉత్క్రమణం చెందితే ఈ శరీరం పతనమై చచ్చిపోయాడంటారు. అందువలన ఈ ప్రాణాది శక్తులన్నీ కూడా శక్తివంతములుగా ఉండాలి. అటువంటి వాయువు శక్తివంతమై ఎవరి శరీరంలో ఉంటుందో వారు ధర్మచోదకుడి, ధర్మ ప్రేరకుడి, అలాగే ధర్మమును ఆచరించే ఆసక్తి కలిగినటువంటి వాడుగా జీవితాన్ని మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. శవం వచ్చి దానం చేయమంటే ఏం చేస్తుంది? బ్రతుకున్న మనిషే దానం చేయగలడు, బ్రతుకున్న మనిషే స్నానం చేయగలడు. అందువలన ఈ గోవు వలన సమస్తములైన ధర్మ కర్మ కృత్యములన్నీ కూడా ఆచరింపబడతాయి. సత్యనారాయణ వ్రతమే తీసుకోండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి ఉంటే పంచామృతాలు ఉన్నాయన్నారు. కాస్త నేల ఎక్కడైనా శుద్ధి చేసుకోవాలంటే గోమయంతో శుద్ధి చేసుకోమన్నారు. గోమూత్రంతో ఒక గృహప్రవేశం చేస్తే గోవును తీసుకొని వచ్చి ఒక రోజున వాకిట్లో కట్టేసుకోండి నాయన, అటువంటి దాని వలన ప్రయోజనం ఉంది అన్నారు. అందువలన వృషభోత్సర్జనం అనేటువంటిది పితృదేవతలందరూ కోరుకునేటువంటిది. అట్టి వృషభోత్సర్జనం రెండు రకాలుగా చేయబడుతుంది. ఒకటి కామ్య వృషోత్సర్జనం, రెండవది పితృవృషోత్సర్జనం అని. కామ్య వృషోత్సర్జనం అంటే తల్లిదండ్రులు మరణించినప్పుడు చేసేది పితృవృషోత్సర్జనం. కామ్య వృషోత్సర్జనం అంటే సంతానం లేదు, తనకు ఉత్తరకాల క్రియలు జరుగుతాయో జరగవో అటువంటి వాళ్ళు వృషభోత్సర్జనం చేసి తద్వారా వారి జీవితాన్ని వారు పుణ్యమయం చేసుకుని పుణ్యలోకాలకు చేరుకునేటువంటి మంచి అవకాశం ఉంది. తల్లిదండ్రులు మరణించినప్పుడు వృషభోత్సర్జనం చేశారా? మంచిది, వారి కోసం చేశావు. అలాగనే కామ్య వృషోత్సర్జనం చేసేటప్పుడు వివిధములైనటువంటి సందర్భాలు చెప్పారు. అట్టి సందర్భాలలో కార్తీక మాసంలో పూర్ణిమ తిథి రోజున ఖచ్చితంగా ఇది చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అన్నారు. అటువంటి కార్తీక మాసంలో పూర్ణిమ రోజున వృషభోత్సర్జనం చేస్తే వారి పితృదేవతలందరూ కూడా సంతుష్టులై ఆనందమయమైనటువంటి జీవితాన్ని అక్కడ వారున్నటువంటి పుణ్యలోకాల్లో, పుణ్యలోకాల్లో లేని వాళ్ళు పుణ్యలోకానికి వెళతారు, పుణ్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పుణ్య వైభవం చేత చాలా ఆనందాన్ని పొందుతారు. అందుకనే కార్తీక మాస మహాత్మ్యంలో మొదట చెప్పినటువంటి వాటిలోనే నాలుగు ధర్మాలలో స్నానం, దానం, పితృశ్రాద్ధం ఇది మూడవది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే తల్లిదండ్రులు లేనిదే ఈ శరీరమే లేదు. తల్లిదండ్రులు ఉండడం వలనే ఈ శరీరం వచ్చింది. వారికి శరీరం రావాలంటే వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, వారి శరీరం రావాలంటే వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. కనుక ఆ పితృదేవతలకు మనం రుణపడి ఉంటాం. రుణత్రయం అప్పు తీర్చకుండా ఎవడు చస్తే వాడు నరకలోకానికి పోతాడని. అప్పు మూడు రకాలుగా ఉంటుంది, పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అంటారు. దేవరుణం అంటే దేవతలకు సంబంధించిన రుణం. దేవతలకి మనకి ఏమిటి బాకీ అన్నారు? వాళ్ళు వర్షం కురిపిస్తున్నారు, ఇక్కడ పంటలు పండుతున్నాయి, ఆ పంటలు తిని మనం బ్రతుకుతున్నాం. కనుక మనం బ్రతకాలంటే పంటలు పండాలి, పంటలు పండాలంటే వర్షం పడాలి, వర్షం పడాలంటే దేవత అనుగ్రహం కావాలి. కనుక వాళ్ళు మనకి అడిగినా అడగకపోయినా వర్షాలు కురిపించి భూమి ప్రసవించి అద్భుతములైన మనకు ఆహార పదార్థాలను అన్నింటినీ ఇస్తున్నది కనుక ఆ దేవతలు కొనుక్కున్నాం. దేవతల రుణం ఎలా తీరుతుంది? యజనేన దేవేభ్య, దేవతలకు మనకు ఒక చక్కని సంబంధం ఉంది. నువ్వు ఇచ్చింది వాళ్ళు తింటారు, వాళ్ళు చేసే మేలు వల్ల నువ్వు హాయిగా బ్రతుకుతావు. దేవతలు నువ్విచ్చే తినేదేమిటని యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి. అగ్నిముఖావై దేవాహ, అగ్నిహోత్రం ద్వారానే దేవతలకు చేరవలసినటువంటి పదార్థం చేరుతుంది. అందువలన అగ్నయేశ్వహ, ఇంద్రాయస్వహ, చంద్రాయస్వహ అని సూర్యాయస్వహ ఇట్లాంటి ఆహుతులన్నింటినీ ఆజ్యం నీవిచ్చే మెళ్ళిగరటడే కావచ్చు. ఈ మెళ్ళిగరటె నెయ్యి అక్కడ దాకా చేరుతుందండి, ఇక్కడే ఈనిపులోనే భస్మభూతం భస్మమైపోయింది కదా అని అనుకుంటాం మనం. కానీ ఆ దేవత అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే ఇది వాళ్ళు తినేటువంటి ఆహారంగా మార్చి, అంటే అమృతంగా మార్చి, ఆ అమృతాన్ని ఇంద్రుడికి ఇచ్చింది, ఇంద్రుడికి చంద్రుడికి ఇచ్చింది, చంద్రుడికి. ఇప్పుడు మనం సూక్ష్మము స్థూలము, అణువు పరమాణువు, తర్వాత మహత్తు పరమ మహత్తు అనేది సృష్టిలో ఉండలే ఉంది.
చిన్న వస్తువు పెద్దదవుతుంది, పెద్ద వస్తువు చిన్నదవుతుంది. ఇంద్రుడికి ఇంద్రాయస్పహాన్ని ఇచ్చిన మనం మెళ్ళిగరిటెడ్ ఇచ్చినటువంటి నెయ్యి అది అమృత రూపంలోకి మారేటప్పటికి ఏమవుతుందంటే, అంటే మనం బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే అన్నపు గిన్నె నిండా అన్నం వండి పెట్టినట్లుగా ఈ కాస్త మెళ్ళిగరిటెడ్ నెయ్యి ఇంద్రునకు ఆకలిని తీర్చగలిగినటువంటి అమృత పదార్థమై వాళ్ళకు చేరుతుంది. కానీ యజనేన దేవేభ్యః యజ్ఞాదుల ద్వారా దేవతలను సంతృష్టిపరచవలసింది. ఈ యజ్ఞములు మళ్ళీ శ్రౌత యజ్ఞములని స్మార్త యజ్ఞములని రెండు రకాలుగా చెప్పబడి అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినది దేవతలకు చేరుతుంది, లేదా బ్రహ్మముఖ వై దేవాహ బ్రాహ్మణులకు ఇచ్చినది దేవతలకు చేరుతుంది. రెండే మార్గాలు, మూడవ మార్గం లేదన్నారు. అందువలన దేవతలను తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి. అవి కొనసాగాలంటే ఆవు నెయ్యి కావాలి. ఏదో గేదె నెయ్యి పోస్తాం, గొర్రె నెయ్యి పోస్తాం, మేక నెయ్యి పోస్తాం అంటే దేవతలకు చేరదు, అది అమృతం కాదు. ఎందుకంటే బియ్యం వండితేనే అన్నం అవుతుంది, కూరగాయలు నెయ్యి పోస్తే కూరలు అంటాం కానీ అన్నం. కనుక ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆ జాతి వృద్ధి చెందాలంటే వృషభోత్సర్జనం చేయడం ద్వారానే అది జీవితకాలంలో నీకు తటస్థపడినా పడకపోయినా ప్రయత్నపూర్వకంగా ఒక్కసారైనా వృషభోత్సర్జనం కార్తీక మాసంలో చేస్తే అది. ఎందుకంటే కాలయోగ్యత చాలా ముఖ్యమైనది. వర్షం పడినప్పుడు భూమిలో విత్తనం వేస్తే తొందరగా మొక్క మొలుస్తుంది. వేసవి కాలంలో ఊసర క్షేత్రంలో వేస్తే దేశం కాలం ఈ రెండే ప్రధానం. ఊసర క్షేత్రంలో వేస్తేనూ మొక్క మొలవదు, వర్షాలు పడక ఎండాకాలంలోనూ మొక్క మొలవదు. కనుక యోగ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కాలం కార్తీక మాసం. కనుక కార్తీక మాసంలో వృషభోత్సర్జనం చెప్పడానికి గల కారణమది. రెండవది ది మూడు రుణాలలో ఒకటి దేవరుణం, రెండవది ఋషులణం. ఋషులు మనకు ఎంత ఉపకారం చేశారండి. ఓ రామాయణమా, ఓ భారతమా, ఓ భాగవతమా, వేదాల మంత్రాల ఇవన్నీ మన మహర్షులు మనకు అందించినటువంటిది. వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు, గాంధీగారి బొమ్మలున్న నోట్లు ఎన్నిచ్చారనేది ప్రధానం కాదు. మన మహర్షులు మనకు చెప్పినటువంటి సత్య సంపద, జ్ఞాన సంపద, ధర్మ సంపద వీటికి మించినటువంటివి ప్రపంచంలో లేవు. ఇవి ఎప్పుడైతే మనం పొందుతామో ఆ పొందిన దానికి వాళ్ళు చెప్పిన మాటల వల్ల కదా మనం పొందాం, వాళ్ళు చేసినటువంటి మంత్ర కల్ప భాగం వల్ల కదా మనం పుణ్యాలను ఆచరించగలుగుతున్నాం. అందువలన ఆ పుణ్య విభాగం మనం పొందుతున్నాం కనుక వాళ్లకు రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవాలంటే ఏం లేదురాయినా అధ్యయనం శిక్ష వాళ్ళు ఏం చెప్పారు అది రోజు చదువుకుంటూ ఉండు. భారతం చదువుతావా, భాగవతం చదువుతావా, రామాయణం చదువుతావా, వేదాలు చదువుతావా కాదు. వేదం చదివే అర్హత ఉన్న వాళ్ళు వేదం ధారణం చేస్తారు, అంత శక్తి లేదు నీకు. రామాయణం చదువుకో, వేదంలో ఉన్నదే రామాయణం, రామాయణమే వేదం, వేదమే రామాయణం. అలాగే భారతాది పురాణ గ్రంథములు ఇతిహాసములు అన్నీ కూడా ఎందుకు పుట్టినాయంటే కేవలం ఆ ఋషిధర్మమైనటువంటి వేదములలో చెప్పిన కర్మ బ్రహ్మ స్వరూపములు మనకు అవగతం కావడం కోసం చెప్పినవి. అది ఏం చేయాలి, ఎట్లా తీరుతుంది వాడు రుణం, అధ్యయనే శిక్ష అవి చదువుకోవడం ద్వారానే మన రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది పితృణం, జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదారేన త్రిభి పుత్రస్య పుత్రత. పితృణను తీరడానికి చెప్పినటువంటి మార్గాలు మూడు. తల్లిదండ్రులు బ్రతకుండగా వారు చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులు బ్రతకున్నప్పుడు వారు సమాజంలో ఏ ఏ మాటలైతే ఇచ్చి ఉన్నారో పెట్టుకుని తాము బ్రతుకు గడపడం, అది జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ దాయాదులు దాయాదులు అంటారు. దాయవత్తీతి దాయాదహ, ఈ సంపాదించిన ఆస్తిలో నాకు కూడా కొంత వస్తే బాగుండునని ఆశించే వాళ్ళు ఉంటారు, అనుభవించాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవ్వకుండగా ఉన్నదేదో కొడుక్కో కూతురుకో పెళ్ళారికో రాసేసి వెళ్ళిపోతే వాళ్ళు మనస్సులో బాధపడతారు. వారు చచ్చిపోయినారు, నాకేమీ ఇవ్వలేదే, అరటిపండు తొడుగు కూడా ఇవ్వకుండా చచ్చిపోయినాడు ఆయనని. అందుకని వాళ్ళని అందరినీ పిలిచి సంతృప్తికరంగా భోజనం పెడితే ప్రత్యబ్దం భూరి భోజనాత్ దానిని సంవత్సరానికి ఒక పర్యాయం. పితృశ్రాద్ధాదులు ఎప్పుడు చేసినా అందరినీ పిలిచి, అంటే తినేదేదో తానొక్కడే తినడం కాకుండా అందరితో పంచుకొని తినడం. పంచుకొని తినడంలో ఉన్నటువంటి ఆనందం పుణ్యం. మామూలుగా మనం వండుకున్న ఇవాళ సోళ్ళు బియ్యం పెట్టాం, ఇంత అన్నం మిగిలింది, ఆ అంతన్నం మిగులుతుంది కాబట్టి తలగొట్టి పెట్టాం, అందులో సగం పెట్టాం, తగ్గించి నిలవ చేసి సాధించేదంటూ ఏమీ లేదు ప్రపంచంలో. తాను సాధించేది పుణ్యం సాధించాలి. ఎందుకు, పుణ్యం సాధించడం కోసమే ఈ జన్మ వచ్చింది, జన్మరాహిత్యం కోసమే ఈ శరీరం వచ్చింది. అటువంటి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్. ఇది తర్వాత అన్నింటికంటే ముఖ్యమైన బాధ్యత, గయాయాం పిండదానైన, గయలో పిండం ప్రదానం చేయడం ద్వారా. త్రిభీ పుత్రస్య పుత్రత, వీడు కొడుకు అనేదానికి గుర్తు ఏమిటంటే ఇదే గుర్తున్నారు. ఇంకో మాట చెప్పారు, గౌరీం వివాహయేత్ కన్యాం నీలం వా వృషముత్సృజేత్ ఏష్టవ్యాభవ పుత్ర. చాలామంది కొడుకులు కావాలని కోరుకునేవాళ్ళ వెనకటి రోజుల్లో, ఇప్పుడు కొడుకులు అక్కర్లేదు. మేమిద్దరం ఉంటే చాలు ముగుడు పెళ్ళాం అనుకునే కాలం వచ్చేసింది. మేమిద్దరం సంపాదిస్తాం, ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే పిల్లవాడు ఉంటే తల్లి పాలు ఇవ్వాలి,
తండ్రి ఉంటేనేమో వాడికి చక్కాలు రాగులు పలకలు బలపాలు కొనివ్వాలి. ఈ బాధ్యతలు అన్నీ తప్పుకొని నేను సుఖంగా ఉండాలి, నా పిల్లం సుఖంగా ఉండాలి. ఇది కూడా పోయి ఇద్దరు కలిసి సుఖంగా ఉంటారంటే అది కూడా పోయింది. ఆమె సంపాదన ఆమెది, ఈమె సంపాదన ఏంది, ఆయన బ్యాంకు బ్యాలెన్స్ అయింది, ఈ బ్యాంకు బ్యాలెన్స్ ఏంది, ఇద్దరు ఇద్దరుగా బ్రతుకుతున్నారే తప్ప ఇద్దరం ఒకటి అనేటువంటి భావన ఇవాళ దంపతులలో కూడా లేకుండా పోయింది. కానీ వెనకటి రోజుల్లో ఏష్టం వ్యాభవ పుత్రాహ, చాలామంది కొడుకులు కావాలి, చాలామంది కొడుకులు కావాలి. ఎందుకంటే నీలం వా వృషము సృజేత్, ఒకడైనా ఆవోతులు వచ్చి పోయకపోతాడా, గయాయాం పిండదారైన గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టకపోతాడా, గౌరీం వివాహ ఏత్కన్యాం ఒక చిన్న పిల్లకు బాల్యంలో వివాహం చేయకపోతాడా, ఒక్కడే కొడుకుంటే అన్ని పనులు చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రారంభం చేసి సంతానం లేనివాడు అనుకోండి, వాడేం చేయగలుగుతాడు. కనుక కన్యగా ఉన్నప్పుడు వివాహం చేయడం, రెండవది ఆబోతు నచ్చువేయడం, మూడవది గయాశ్రాద్ధం చేయడం, ఇవి పితృదేవతలకు సంతృప్తికరములైనవి. అట్టి సంతృప్తికరములైన కార్యములలో వృషభోత్సర్జనం చాలా ముఖ్యమైనది. ఈ సమాజానికి శ్రేయస్సును కలగజేస్తుంది, గోజాతిని వృద్ధి చేస్తుంది. మగపుడ్ల మగదూడలు పుట్టినాయా వ్యవసాయానికి ఉపయోగపడతాయి, ఆడదూడలు పుట్టినాయా పాలు పెరుగు నెయ్యి సమృద్ధిగా ఉంటుంది. పాడి పంటలతో ఐశ్వర్యవంతమై సమాజం అంతా సుఖంగా ఉంటుంది. అట్టి గోవు సంతానాన్ని పొందాలంటే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి వాటి ఉపయోగిస్తే ఆ వెన్నుపూస గాడి దెబ్బతిని వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి. అందుకని పెద్దవాళ్ళు చిన్నతనంలోనే ఆ దూడలను తీసుకుని వచ్చి వాటిని పుంస్తరహితంగా చేసి వీర్యోత్పత్తి జరగకుండా వ్యవసాయానికి ఉపయోగించుకునేవాడు. అట్టి వీర్యోత్పత్తి జరగడానికి వీలుగా ఒక ఆవోతులు వచ్చి వస్తే ఏకవింశతి పర్యంతం 21 తరాల పాటు పితృదేవతలందరూ కూడా తరిస్తారు. ఒక కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం పితృణాం మయా సహా నాతో పాటు నాకంటే ముందు పత్తరాలు తరువాత పత్తరాలు నాతో 21 తరం వారు ఉద్ధరింపబడడం కోసం ఉంటారు. అట్లాగనే 21 తరం ఉద్ధరింపబడేందుకు కారణభూతమైనటువంటిది వృషభోత్సర్జనం. అట్టి వృషభోత్సర్జనానికి యోగ్యమైన కాలం కార్తీక మాస కాలం అని చెప్పారు. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న మేరకు అందరూ చేస్తారా, చేసే అవకాశం కలుగుతుందా చెప్పలేము మనం. కానీ కొంతమంది అయినా ఈ దృష్టి కలిగినటువంటి వాళ్ళు వృషభోత్సర్జనం చేయడం అనేటువంటి పుణ్యకర్మ వలన పితృదేవతలందరూ కూడా మహాసంతుష్టులు అవుతారు, ఆనంద పరవశులు అవుతారు, వాళ్ళు పుణ్యలోకాల్లో నివాసం చేస్తారు. ఈ చేసిన పుణ్యం చేత నీవు కూడా దానికే చెబుతాడు. ఒక వృషభోత్సర్జనం చేస్తే పగలు చేసిన, రాత్రి చేసిన, పొద్దున్న చేసిన, మధ్యాహ్నం చేసిన, ఉభయ సంధ్యాకాలాలలో చేసిన, అలాగని ఉదయం సాయంత్రమే కాకుండా క్షణక్షణంలో నీవు ఏం చేస్తావు, ఆ పాపములన్నీ నశించిపోతాయని చెప్పారు. మరి పాపం లేదని ఎవడైనా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలడా, చెప్పలేడు కదా. పాపం పోవాలంటే దానికి హేతుభూతమైనది వృషభోత్సర్జనం. అలాగనే పుణ్యం రావాలంటే దానికి హేతుభూతమైనది వృషభోత్సర్జనం. పితృదేవతలు పుణ్యలోకాల్లో నివసించాలంటే దానికి యోగ్యమైనది వృషభోత్సర్జనం. అలాగే దానికి యోగ్యమైన కాలం కార్తీక మాస కాలం. కార్తీక మాసంలో వృషభోత్సర్జనం ద్వారా అనేకమైనటువంటి మహత్తర ప్రయోజనాలను తాము పొందేటువంటి అవకాశం ఉంటుంది అని మనవి చేస్తూ సెలవు.